రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ సార్ మనం చూస్తున్నాం కవిత గారు నరెస్ట్ చేయడం కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేయడం పది రోజుల గ్యాప్ లో ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు అయితే ఇప్పుడు బెయిల్ కోసం అన్న మరి ఏంటో రీజన్ తెలియదు కానీ కవిత గారికి హై బీపీ అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు అది చాలా మంది కేవలం హెల్త్ ఇష్యూస్ వల్ల బెయిల్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను కొన్ని నరేషన్స్ బయటకైతే వస్తున్నాయి మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన అది ఒక స్త్రీగా నా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ అమ్మాయి ఎంత దురాశ అంటే ఆ అమ్మాయికి ఆ బీడ్స్లో ఒక షాప్కి వెళ్ళిపోయి డెకలెస్ చేసి వచ్చేసిన డబ్బులు ఇవ్వకుండా సో ఆ అమ్మాయికి తలుచుకుంటేనే సిగ్గు మీ ఈ స్టేట్కి తెలంగాణకి ఓకే నేను ఒకే దానిలో ఎందుకు చెప్పేస్తానంటే ఆవిడ దొరికిపోయింది పైగా ఆవిడ ఏబిఎన్ ఇంటర్వ్యూలో ఎక్కడో అతను డైరెక్ట్గా అడుగుతున్నాడు ఇంకోటి ఏదో రకరకాల చూపిస్తారు నువ్వు ఒకవేళ చీఫ్ మినిస్టర్ మీద ఏం చేస్తావు అంటే నేను లిక్కర్ ఫ్రీ చేస్తాను అంటే లెక్కర్ లేకుండా చేస్తాను ఎబాలిష్ చేస్తాను అది సిగ్గులేదు నువ్వు ఆ మాటని నువ్వే లెక్క అసలు ఆడదానిగానే దొరికిపోవటం తప్పు అందులోని లెక్క బిజినెస్లో దొరికిపోవడం అనేది పరమపరమ నికృష్టమైన క్యారెక్టర్ కదా లెక్క ఓకే ఇట్స్ అ డీ మీనింగ్ ఇన్ ఇండియన్ ఉమెన్ సిగ్గులేదా లెక్కర్ బిజినెస్ నీకు డబ్బులు ఎస్ ఏ బిజినెస్ చేస్తావా దట్ ఈస్ వాట్ ఈ రోజున కేసీఆర్కి ఏం మాట మాట్లాడారు ఒక మాట మాట్లాడలేదు కేజ్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడాడు ఇది కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదండి ఎందుకంటే అది కూతురు వాళ్ళే అయింది అలాగా వాళ్ళు అందరూ వంద కోట్లు ఇస్తూ ఉన్నారు ఎలక్షన్గా ఉపయోగపడతాయి కదా ఏమైనా ఉంటాడు యాక్చువల్ కరప్షన్ కాదు అతను కేజ్రీవాల్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ కరప్టెడ్ ఓకే మనీష్ షిషోడియా ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్ ఫిలో అతను మూడు వందల రోజులకు పైగా అతను పెట్టారంటే వీళ్ళ యొక్క స్ట్రాటజీ కానీ మనకు వేరే గతి లేదు ఇంకా మనకు కావాల్సింది బీజేపీ ఇక్కడ పడిపోయి కుంటి పడిపోయిన కాంగ్రెస్ కాదు ఇంకా కదా అధ్యత ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా అనేది చాలా చాలా బ్యాడ్ పరిస్థితుల్లో ఉంది యాక్చువల్గా ఇప్పుడు కేజ్రీవాల్ని పెట్టారు బికాజ్ ఆఫ్ ఆ అమ్మాయే కానీ ఎప్రూవల్గా మారిన అందరూ కూడా ఆ అమ్మాయి తప్ప అమ్మాయి మోటివేట్ చేసింది సీఎం కూతురు కాదు ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళు ఎప్పుడుగా మారిపోయి వాళ్ళందరూ కూడా అమ్మాయి వల్ల చేసేమన్నారు ఓకే ఇంతా ఇప్పుడు లేటెస్ట్గా అమ్మాయిని ఈడీ ఆఫీస్ని తీసుకెళ్తున్నప్పుడు తనకు సడుగుడు అంటారు కదా సణుకు చండుకుంటూ అందరికి మీడియాలో వస్తుందని చెప్పేసి ఇదంతా పొలిటికల్ గేమ్ ఇది ఫ్యాబ్రికేట్ చేసిన కేసు అంటారు సిగ్గులేదటి ఫ్యాబ్రికేట్ కేసు ఫ్యాబ్రికేట్ తయారు చేయబడిన కేసట్ట తప్పు చేసే దొరికిపోయామని అని అందరూ చెప్తున్నారు నువ్వు ఒకదాని ఫ్యాబ్రికేట్ చేసి అని అంటావు ఈ లోగా సోషల్ మీడియాలోనూ ఆరిస్ట్రా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యకి వార్నింగ్ ఇచ్చినట్టు నేను కానీ నోరిపినట్టు మీరందరూ ఒక్కలకి వస్తారని ఇవన్నీ మనవాళ్ళు పెట్టినాయి యాక్చువల్గాను ఈ మనవాళ్ళు పెట్టిన తమ్లైన్స్ ఆవిడ ఎక్కడ ఫైట్ చేయలేదు తర్వాత థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఎవడు చూసాడు ఇక్కడ ఇంకోడో మీ ఛానల్లో కూడా చెప్పి చెప్పు థర్డ్ డిగ్రీ మీరు ఎవరు చూసారు థర్డ్ డిగ్రీ ఎందుకు ఉపయోగిస్తారు గట్టిగా మా అంతే థర్డ్ డిగ్రీ ఎప్పుడు బయటకు వచ్చి చెప్తా అమ్మాయి ఈ ఆర్ఆర్ గాడు ఆర్ఆర్ఆర్ ఉన్నాడు ఒకడు భీవార వాడు నన్ను కొట్టాడు ఈడు కొట్టాడు ఆడి కొట్టాడు కొట్టా ఓ కొట్టి కొట్టి ఉంటాడు నువ్వు ఎంత నువ్వు అంత జడ్డగా మహాడు కాబట్టి ఒక కేకారు ఇక్కడ అలా కాదు కదా డైరెక్ట్ కేసు ఢిల్లీకి సంబంధించింది రెండు మూడు స్టేట్లకు సంబంధించింది కాబట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఎవరు వచ్చాడు ప్రతి ఒక్కరు పెడతారు పెడుతున్నారు మీద థర్డ్ థర్డ్ డిగ్రీ లేదు ఫోర్త్ డిగ్రీ లేదు దింగ్ విల్ యూజ్డ్ యూస్డ్ తట్టు ఆర్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ క్వశ్చన్లు అడుగుతారు గట్టుగా అడుగు వచ్చి అడుగుతారు ఎవరు అదే కూడా ఎవరు చూశారు అందులో ఉన్న అమ్మాయి అమ్మాయి చెప్పింది వాళ్ళందరికీ ఈ తమ్ముడు పెట్టేవాడు అందరికీ థర్డ్ డిగ్రీ అంటే థర్డ్ డిగ్రీ అంటే థర్డ్ డిగ్రీ లేదు ఫోర్త్ డిగ్రీ లేదు లాస్ట్ క్వశ్చన్స్ ఇందాక అంటుంది అడిగిందే అడిగారు అడిగిందే అడిగారు అప్పుడు చెప్పేసి కదా ఇక నన్ను కొడతారని థర్డ్ డిగ్రీ అంటే దండం దశ గుణం భవేత్ అది నా టైటిల్ ఓకే కర్ర పది గుణాలను కరెక్ట్ చేస్తాడ అని చేత ఒక లాఠీ పెట్టి టాక్ కనుక చెప్పేస్తుంది ఒక మీద ఒకటి కొట్టామనుకోండి మరి అందుకని రిమాండ్కి పంపించమంటారు కంట్రోల్కి పోలీసులు చెప్పే విధానంగా చెప్తే అడిగితే వాళ్ళ యొక్క ప్రొసీజర్గా చెప్తే చెప్పేస్తాం అదే ఈ కర్రకి లాఠీకి భయపడినట్టు ఉండడు బోకళం మీద కొడిదని అది థర్డ్ డిగ్రీ అంటే దట్ ఆల్సో క్యాన్ బి యూజ్డ్ దండం దశగుణం భవ్యతని అది కాదు ఎవరు చూచారు ప్రతి ఒక్కడో అది థాట్ కరెక్ట్ చీప్ అయిపోతారు ఛానల్స్ థర్డ్ థర్డ్ డిగ్రీ చెప్పడం దాని దే విల్ నెవర్ టచ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు మిన్ ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్ ఇది లేకపోతే నేను బయటకు వచ్చినా కూడా చాలా బ్యాడ్ అయ్యింది అంటే బీజేపీ బ్యాడ్ అవుద్ది బీజేపీ కొట్టమని చెప్పదే ఏదో విధంగా ఒప్పించుకుంటారు వీళ్ళు భయపెడతారు నువ్వు రాకపోతే నీకు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పట్టడం చేయలేని చెప్తారు తప్పే ఉన్నది ఆ థర్డ్ డిగ్రీ ఇది ఏది చెప్పకుండా ఎలా చెప్తారు నిజం చెప్పేసింది అతను కూడా చెప్పాడు అతనికైతే వాళ్ళు భార్య వచ్చి వాళ్ళ ఊరు అదే ఊరుగా చీఫ్ మినిస్టర్ చేయటం అనేది చాలా చాలా బూతిది అని అనుకుంటాం తప్పు చేస్తే చీఫ్ చీఫ్ మినిస్టర్ కూడా అవసరమైతే ఆధారాలు లేకుండా ఈడీ చేయదని లక్ష్మీనారాయణ అక్కడ చెప్పాడు ఆయన ఆల్రెడీ ఎక్స్ ఈడీ సిబిఐ కదా అతను చెప్పేది అతను కరెక్ట్గా చెప్తాడు యాక్చువల్గా సో ఈ ఆయన అడిగారు చెప్పాడు కరెక్ట్ ఆధారాలు లేకుండా ఈడీ చేయదు అన్నారు ఈడీ ఒకవేళ బీజేపీ చేతిలో ఉండి వీళ్ళు వాడుకున్నా కూడా ఇక్కడ సిఐడి స్టేట్ లెవెల్లో ఉంటే మరి జగన్ వాడుకోలేదు అది వాడుకునే కదా చంద్రబాబు నాయుడు బొక్కలు వేశారు సో గవర్నమెంట్ కొన్ని కొన్ని పవర్లు కొన్ని కొన్ని స్టేట్ డిపార్ట్మెంట్ కొన్ని కొన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్ ఉంటాయి అవి వాడుకుంటారు వాడుకోకుండా ఇట్స్ వెరీ డిఫికల్ట్ బట్ యుఎస్లో యు హ్యావ్ ఎఫ్బిఐ సిఐఏ ప్యానల్గా రన్ అయ్యే గవర్నమెంట్స్ అయ్యి దాని గవర్నమెంటే భయపడద్ది సిబిఐ కెన్ ఓవర్టేక్ పోలీసింగ్ ఇన్ యుఎస్ఏ ఓకే కొంతమంది కింద పెట్టేవాళ్ళకి విషయం తెలియకపోతే నాలెడ్జ్ ఈస్ పవర్ నేర్చుకోండి గో టు ద గూగుల్ అంతేగాని నీకు తెలియకపోయిన వెంటనే ఎవడు వీడు వాడేవాడు మన నాలెడ్జ్ అంతే ఏడుస్తుంది కాబట్టి ఇంకా అలా ఎడుతున్నాం ఇంకా మా వీడియోలు చూసుకుంటూ ఏం చేయలేక అలా పెడతాడు ఎవడు వాళ్ళందరినీ నోరు భూగించాలి చెప్పాను సంస్కారతంగా పెట్టండి నేర్చుకోండి యూ మస్ట్ లెర్న్ నేను ఈరోజు కూడా నాకు ఎవరన్నా చెప్తే నేర్చుకుంటారు ఆ అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఎల్కే అద్వాని అని ఒక చోట అన్నాను నేను అద్వాని అని ఇది వాజ్పేయి గారు కాదు సార్ అదాని అన్నాడు మరి ఎవటరాడు వాజ్పేయి అక్కడ ఉన్నాడు అదాని అదాని ఈజ్ బిజినెస్ మ్యాన్ వాడు అడిగే ప్రశ్న నాకు చెప్పాలనుకున్నది రెస్పెక్ట్ఫుల్ చెప్పాడు మళ్ళీ వాడ దాంట్లో తప్పు రాస్తాడు అది మన ఎడ్యుకేషన్ యొక్క పరిస్థితి మన మన ఛానల్లోని ఎవడ కింద ఎవడ పెట్టాడు నేను ఫస్ట్ టూ త్రీ చదువుతాను అనమాట ఒకడొక కొంతమంది లూజర్స్ ఉంటారు అనమాట అసవి అనమాట గీతాకృష్ణని చూడగానే ఆ అసవితోటి అది పెడతా ఉంటాడు ఇది తోటి పెడతాడు అనమాట నేర్చుకోండి లనర్జీస్ పవర్ అంటున్నాను అనమాట ఓకే లర్నింగ్ ఇస్ సూపర్ పవర్ యూ మస్ట్ లెర్న్ డే యూ మస్ట్ లెర్న్ థర్డ్ డిగ్రీ చెప్పారు థర్డ్ డిగ్రీ పెట్టారు ఎవరు థర్డ్ డిగ్రీ పెట్టారు ఎవడో పెట్టలేదు బట్ కవిత వాజ్ షార్టర్డ్ భయపడరు తను ఇంకా చాలా ధైర్యవంతురాలు వాళ్ళ ఫాదర్ సీఎం లక్ష కోట్లు ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా ఇవాళ కాదు రేపు ఇలా ఎవడు అని అమ్మాయి ఒక మొండిగా ఉండే ఒక మొండి జాతి అమ్మాయి అంత షాట్ అవ్వడం జరగదు దాన్ని నడుచుకుంటూ వస్తే చెప్పదు ఇది అంత ఫ్యాబ్రికేటెడ్ గవర్నమెంట్ ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది దెర్ ఈజ్ నో కేసు యాక్చువల్గాను నా మీద కేసు సూచించి అంటూ అంటూ అనేసింది అంటే ఎంత తెలియంది డెఫినెట్గా దాని మీద వంద కెమెరాలు ఉంటాయి ఇటువంటి కెమెరాస్ అవి రికార్డ్ అవుతాయి కదా రికార్డ్ అయినాయి అవును రికార్డ్ అయినా ఆల్రెడీ నేషనల్ టీవీలో ఇట్లా నెట్లో వచ్చేసింది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకా వస్తుంది అవి చూడాలి కానీ థర్డ్ డిగ్రీ అక్కడ ఏదో విధంగా ఒక బస్ కావాలి ఒక ఫార్టీకి ఫిఫ్టీకి ఫిఫ్టీ వ్యూవర్షిప్ కావాలి థర్డ్ డిగ్రీ వాడ గోల గోల పెట్టేస్తారు జైలు అంతా గోళైపోతా అని పెట్టేటవాడు వెళ్ళేవాడికి మరి అదే మరి సోషల్ మీడియా అంటే విలువ ఎత్తుకుపోద్ది అంటే ఇలా ఇది ఫ్యాబ్రికేటెడ్ తొట్టిగాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళందరి కోసం చెప్తున్నారు కరెక్ట్గా చెప్పండి నేర్చుకుని ఆ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అథెంటిక్గా చెప్పే జర్నలిస్ట్ కొందమంటారు వాళ్ళు చెప్పినవి ఈడీ అక్కడ జరుగుతున్నప్పుడు షూట్ చేసిన ఛానల్స్ వాళ్ళు చెప్పినవి చూసి మనం చెప్పాలి ఇలా జరిగి ఉండొచ్చు అని వాళ్ళకి తెలియదు దే ఆల్సో నాట్ అలౌడ్ నోపడీజ్ అలౌడ్ ఉంటుంది ఇంట్లో ఒకటి ఇంట్రాగేషన్ బట్ దాని బై ఈడీ వాళ్ళకి అలా అడుగుతారు మాకు వద్దని చెయ్యరు కాకపోతే ఒకటి రికార్డ్ అవుతూ ఉంటుంది ఒకటి రికార్డ్ అవుతూ ఉండాలి ఓవరాల్ గానీ ఓకే అది ఇప్పుడు ఎందుకు ఇస్తారు దాన్ని అందంగా చేసి చేసిస్తారు తర్వాత ఎవరు గవర్నమెంట్ అయితే వాళ్ళు అదేందా ఇదంతా నోన్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ అంచేత్ అవన్నీ అపోహలు చాలా చాలా అపోహలు పట్టి మాట్లాడుకుంటాం ఆ అమ్మాయిని బ్రహ్మాండంగా టీచ్ చేస్తున్నారు కేజ్రీవాల్ని కూడా టీచ్ చేస్తారు ఇంటికాడ నుంచి ఫుడ్ వస్తుంది ఐజ్ మిసెస్ ఎస్ ఆల్ దిట్ అంటే తనకు కూడా ఇంటికాడ నుంచి వస్తుంది వీళ్ళందరూ వెల్ టు డూ పీపుల్ కదా అటువంటివి ఏముండదు థర్డ్ డిగ్రీ ఏముండు